దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ వీక్షించడానికి సిద్ధముగా ఉన్న వారికి, ప్రియ దైవజనులకు, సంఘబిడ్డలందరికీ యేసుక్రీస్తు పేరిట నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాలపు కృపతో వాత్సల్యముతో దేవుడు మనల్ని నింపును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించి ఒక పాట పాడుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ పగటి వేళ ఈ వాక్య ధ్యానం ఈ డివోషన్ లో దేవుని సన్నిధిలో ప్రభు కృపని మనం పొందుకుందాం. ఈ పగటి వేళ అందరూ సంసిద్ధం అవ్వండి. మీ కుటుంబాల్లో బిడ్డలందరినీ కూర్చోబెట్టండి. అందరూ ఓ చోట సమకూర్చబడండి. ప్రభు మన మధ్య ఉన్నాడనే విశ్వాసంతో ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామన కూడి ఉంటారు వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవుడు నిశ్చయంగా మన మధ్య ఉన్నాడు. విశ్వాసంతో ప్రభుని స్తుతిద్దాం. చేతులు రెండు పైకి చాపండి, కండ్లు మూసుకోనండి. ఎల్ షదాయ్ స్తోత్రం, ఎల్ రోయీ స్తోత్రం, యెహోవా రాఫా, యెహోవా నిస్సీ, యెహోవా షాలోమ్, యెహోవా జైరే, యెహోవా సిదికీ, యెహోవా మెకదేష్, ఏల్ ఎలియో, నేల్ గిబోర్, యావే సాబోత్, యెహోవా షమ్మా, ఏల్ వోలా, మేల్ కన్నా, అదోనై, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మా కొండ, మా కోట, మా శైలమా, ఆశ్రయ దుర్గమా, మా బలమా, మా కీడమా, ఆధారమా, ఆరాధ్య దైవమా, నీకు స్తోత్రాలు. రక్షకుడా, నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, నిత్య నివాసి, నీకు స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్ట జాలని దేవుడా, నీకు స్తోత్రాలు. ఆకాశముని సింహాసన భూమిని పాదపీఠమయ్యా, నీకు స్తోత్రాలు. జానతో ఆకాశాన్ని కొలవగలిగిన వాడ స్తోత్రాలు. పుడిసిట్లో సముద్రాన్ని పట్టుకొనగలిగిన దేవుడా, నీకు స్తోత్రాలు. ఈ పగటి వేళ నీ కృప మాపై కుమ్మరించబడుతున్నందుకు స్తోత్రాలు. ఈ దిన విజ్ఞాపనంతటి కొరకు నీ అభిషేకముతో నింపుతున్నందుకు స్తోత్రాలు. ఆత్మల భారాన్ని మాకు కలుగు చేస్తున్నందుకు స్తోత్రాలు. రాకడకు సిద్ధపడు విజ్ఞాపనమాలు మొదలవుతున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి కృపిస్తున్నందుకు స్తోత్రాలు. ఆత్మతో మనస్సుతో ప్రార్థించు స్థాయికి మమ్మల్ని తీసుకుని వెళుతున్నందుకు వందనాలు. పరిశుద్ధుడా, నీ వందనాలు చెల్లిస్తున్నావు. ఈ చాలా ఈ యొక్క ఉదయకాలం ప్రభువా, ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాల సియోన్ నుంచి దీవించండి. ఎవరి కుటుంబాల అనారోగ్యాలు ఉన్నాయో యేసుక్రీస్తు నామములో స్వస్థతలు కలుగునుగాక, విడుదల కలుగునుగాక. తండ్రి, నీ కొందనాలు. ఈ యొక్క పగటి వేళ ఈ సమయాన్ని మాకు దీవెనగా మార్చి నిన్ను స్తుతిస్తూ ఉండగా, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మ ద్వారా సంధించండి. మీరు చేయదలిచిన కార్యం జరిగించి మీరు మహిమ పొందమని యేసయ్య నామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం. దేవుని బిడ్డలారా, నిన్నటి రాత్రి నేను అనౌన్స్మెంట్ చేసినట్లుగా కంచిగి చర్లకు సంబంధించిన యేసుపాదమయ్య గారి మరి కుమారుడు సరైనకి ఒక మగబిడ్డను దేవుడిచ్చాడు. దైవజనుడు పుట్టాడు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ బిడ్డకి తల్లికి ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి సరైన కుటుంబాన్ని, యేసుపాదమయ్య గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. రాజుబాబాయ్ గారి పాటల పుస్తకంలో నుంచి 38వ పాట, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేన అతిశయము అనే పాట పాడుతూ స్తుతి పాడేదని ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడేదని ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. అందరూ స్తుతి పాడేదని ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. ధవల వర్ణుడ మనోహరుడ, రత్నవర్ణుడ నా ప్రియుడ, ధవల వర్ణుడ మనోహరుడ, రత్నవర్ణుడ నా ప్రియుడా.
స్తుతి పాడేదని ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము చప్పట్లు స్తుతి పాడేదని ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము ఆరాధించెద అరుణోదయమున అమరుడ నిన్నే ఆశతీరా ఆరాధించెద అరుణోదయమున అమరుడ నిన్నే ఆశతీరా ఆశ్రిత జన పాలగా ఆశ్రిత జన పాలక అందుకోన స్తుతి మాలిక ధవల వర్ణుడ మనోహరుడ రత్న వర్ణుడ నా ప్రియుడ ధవల వర్ణుడ మనోహరుడ రత్న వర్ణుడ నా ప్రియుడా స్తుతి పాడేదని ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము స్తుతి పాడేదని ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము గురి లేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా గురి లేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా ఏమని పాడేద దేవా ఏమని పొగడేద ప్రభువా ఏమని పాడేద దేవా ఏమని పొగడేద ప్రభువా ధవల వర్ణుడ మనోహరుడ రత్న వర్ణుడ నా ప్రియుడ వర్ణుడ మనోహరుణ రత్న వర్ణుడ నా ప్రియుడా స్తుతి పాడేదని ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము అందరం స్తుతి పాడేదని ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము మతి లేని నన్ను శృతి చేసినావే మృతి నుండి నన్ను బ్రతికించినావే మతి లేని నన్ను శృతి చేసినావే మృతి నుండి నన్ను బ్రతికించినావే నీలతనై పాడేద దేవా పతివని పొగడేద ప్రభువా వర్ణుడా మనోహరుడా రత్న వర్ణుడా నా ప్రియుడా అందరూ కలిసి బల వర్ణుడా రత్న వర్ణుడా నా ప్రియుడా స్తుతి పాడేదని ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము అందరం స్తుతి పాడేదని ప్రతిదినము స్తుతి పాడుటేనా అవును ధవల వర్ణుడ మనోహరుణ రత్న వర్ణుడ నా ప్రియుడ ధవల వర్ణుడ మనోహరు
రత్నవర్ణుడా నా ప్రియుడా పరమగీత కన్యకవలే నా ప్రియుడు తబలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడా తబలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా స్తుతి పాడేదని స్తుతి పాడేదని స్తుతి పాడేదని ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము స్తుతి పాడేదని ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము ధవలవర్ణుడా పరిశుద్ధుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆమేన్ ఆశ్రిత జనపానక 750 కోట్ల మంది ఆశ్రయించగలిగిన దేవుడైన జనపానక అందుకో నా స్తుతి మారిక ఆశ్రిత జనపానక ఆశ్రిత జనపానక అందుకో నా స్తుతి మారిక తవలవర్ణుడ మనోహరుడ రత్నవర్ణుడ నా ప్రియుడ తవలవర్ణుడ మనో ఆమేన్ రత్నవర్ణుడ నా ప్రియుడ తవలవర్ణుడ మనో రత్నవర్ణుడ నా ప్రియుడ తవలవర్ణుడ ఆరాధనకు యోగ్యుడు స్తుతులకు పాత్రుడు ఎల్ షదాయి దేవుని మనం ఆరాధిద్దాం హల్లెలూయా రత్నవర్ణుడా నా ప్రియుడా స్తుతి పాడేదని చేతులెత్తి అనుదినము ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము వి మ్యాగ్నిఫై దై హోలీ నేమ్ ఓ గాడ్ వి లిఫ్ట్ అప్ దై హోలీ నేమ్ ఓ గాడ్ ఆయన అభిషేకముతో నింపబడండి స్తుతించుచు ఉండగానే ఆశ్రిత జనపానక అందుకో నా స్తుతి మాలిక ఆశ్రిత జనపాలకుడంట ఓ ఎవరైనా ఆయన ఆశ్రయించొచ్చు ఎవరైనా యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఆయనే మన పాలకుడని 750 కోట్ల మందికి ఆశ్రిత జనపాలకుడని సర్వశక్తి కలిగిన మా తండ్రి ఈ పగటి వేళ మాకు ఇచ్చినటువంటి ఈ స్తుతి ఆరాధన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఈ పగటి వేళ మా హృదయములో నుంచి నీ యొద్దకు చేరిన ఈ స్తుతి నైవేద్యం ఈ స్తుతి బలి ఈ స్తుతి యాగం ఈ స్తుతి యజ్ఞం మీరు అంగీకరించినందుకు స్తోత్రాలు ఇంపైన సువాసనగా ఆఘ్రాణించినందుకు స్తోత్రాలు స్తుతించుచు ఉండగానే ఎరికో గోడలు కూల్చబడినందుకు స్తుతించుచు ఉండగానే సంకెళ్ళు తెగిపోయినందుకు స్తుతించుచు ఉండగానే దోతలు దిగి వచ్చినందుకు స్తోత్ర స్తుతించుచు ఉండగానే చెరసాల బ్రద్దలైనందుకు స్తోత్ర పరిశుద్ధాత్ముడా ఈ పగటి వేళ సుయ్యంలో నుంచి మీరు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నాకు మాకు కావలసిన నీ మాటను అనుగ్రహించి మీరు మహిమ పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామమున నీ వాక్యమే పైకెత్తబడును గాక నీ వాక్యమే ఘనపరచబడును గాక యెహోవా స్వరం బలమైందిగా ప్రభావము కలిగిందిగా లేళ్లను ఎనజే స్వరముగా వినిపించాను నేనే తగ్గాలి మీరు హెచ్చించబడాలి ఒప్పింపచేయు నీ ఆత్మని సమ్మతిగల మనసును మీరు కలుగు చేయండి
మీరే స్వేచ్ఛగా కదలాడి మీ స్థాయిలో మీ శైలిలో మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని దేవదూతల పరిచర్యను కోరుకుంటూ యేసు రక్తమును ప్రోక్షించుకుంటూ యేసయ్య నామమున ఈ స్తుతి ఆరాధన ప్రార్థన సమర్పించి నీ వాక్యము ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అదన కూర్చుందాం ప్రిలారా. దేవునికే మహిమ కలుగును గాక. ఎంత స్తుతించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. గంటలు కాదు రోజులే గడిచిపోతాయి. రోజులు గడిచిపోతాయి అని స్తుతిస్తే హల్లెలూయా. ఈ లాక్డౌన్ దినాల్లో ప్రభుని ఎక్కువగా స్తుతించండి, ఘనపరచండి. ఆయన అభిషేకాన్ని రెట్టింపుగా పొందుకుందాం. నేను ఎప్పుడు అంటుండే మాట, స్తుతించుచున్న దావీదు యొద్దకు అభిషేకం వెతుక్కుంటూ వచ్చింది. మనం ఎంతగా స్తుతిస్తామో అభిషేకం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అభిషేకాన్ని వెతుక్కుంటూ దావీదు వెళ్ళలేదు. హల్లెలూయా. స్తుతిస్తూ ఉండగా అభిషేకమే తనను వెతుక్కుంటూ వచ్చింది. అది అభిషేకం. నిశ్చయంగా ఇంకెవరు ఆత్మతో నింపబడలేదు, వారందరూ స్తుతించుచు ఉండగా ఆత్మతో నింపబడుదురుగాక. ప్రియులారా, దేవుని మాటను ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం మన మూల వాక్యం చదవండి, 33:13 కిందకి 13 నుంచి. యోసేపును గురించి, యోసేపు తల మీదకి వచ్చే దీవెనలు మనం ధ్యానిస్తున్నాం. ఆకాశం వలన దీవెనలు, మంచు అగాధ జలముల దీవెన, సూర్యుని వలన కలుగు ఆశీర్వాదం, చంద్రుని వల్ల కలుగు దీవెన ఆశీర్వాదం, పరిచర్యలు. ఈ పూట మూడు మాటలు ధ్యానం చేయబోతున్నాం. పురాతన పర్వతాలు టిక్ చేసుకోండి. తర్వాత రెండవది నిత్య పర్వతముల వలన వచ్చే దీవెన, మూడవది మూడవది సంపూర్ణంగా ఫలించు భూమి. ఈ మూడు మాటలు చెప్పండి నాతో పాటు. ఒకటి పురాతన పర్వతములు అనండి, రెండు నిత్య పర్వతములు, మూడు సంపూర్ణంగా ఫలించు భూమి. ప్రైజ్ ద లార్డ్. ఈ మూడు విషయాలని మన ముందున్నటువంటి సమయంలో గబగబ ఆత్మ సహాయంతో ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్ముడే మనందరితో మాట్లాడునుగాక. ప్రభు యేసు క్రీస్తు నామములో దైవజనులకు, విశ్వాసులకు, సంఘబిడ్డలకు నా వందనాలు. ప్రిల్లరా, యోసేపు మీద ఈ దీవెనలన్నీ ఉన్నాయి గనుకనే అతడు దేశానికి దీవెనగా ఉండగలిగాడు. హల్లెలూయా. ఇవన్నీ పరలోక సంబంధమైన దీవెనలు కానీ భూ సంబంధమైనవి కావు. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉండగా, భూమి మీద ఉన్న ప్రజలకు దీవెనగా ఉండాలంటే భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ ఒక వ్యక్తి భూ సంబంధమైన దీవెనలతో కాదు, ఆత్మ సంబంధమైన దీవెనలతో నింపబడితేనే ఈ భూమి మీద భూ సంబంధులుగా ఉన్న వారికి దీవెనగా ఉండగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అనగా భూమి మీద ఉన్న మనం పరలోక దీవెనలతో నింపబడటమే ప్రాముఖ్యం. అప్పుడే మనం దీవెనగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. చాలా మన దగ్గర ధనం ఉంది, మన దగ్గర విశ్వాసం ఉంది. చాలా మన దగ్గర బంగారం ఉంది, మన దగ్గర పరిశుద్ధత ఉంది. చాలా మన దగ్గర వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయి, మన దగ్గర వారాలు ఉన్నాయి. చాలా మన దగ్గర విస్తారమైన ఆస్తులు అన్నీ ఉన్నాయి, మనకున్నది యేసయ్య. కావలసింది ఏంటి? ఇక ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు కలిగిన వారే భూమి మీద మనుష్యులకు దీవెనగా భౌతికంగా ఆత్మీయంగా ఉండగలరు. దేవునికి స్తోత్రం. మంచిది. పురాతన పర్వతములు యొక్క ఆశీర్వాదం అంట, శ్రేష్ట పదార్థాలు యోసేపు తల మీదకు వస్తాయి. నిత్య పర్వతముల యొక్క శ్రేష్ట పదార్థాలు యోసేపు తల మీదకు వస్తాయి. సంపూర్ణంగా ఫలించు భూమి యొక్క శ్రేష్ట పదార్థాలు యోసేపు తల మీదకు వస్తాయి. దేవునికి స్తోత్రం. మనం ఫిజికల్గా ధ్యానం చేస్తే పురాతన పర్వతాలు, పర్వతాల మీద పండేటువంటి పంట, పర్వతాల మీద వచ్చే ఫలం చాలా శ్రేష్టంగా, హిమాలయ పర్వతాల్లో మరి శ్రేష్టమైనవి పండుతూ ఉంటాయి. చల్లగున్న చోట్ల మంచి లవంగ, యాలకులు, లేకపోతే ఇంకా మంచి మంచి సుగంధ ద్రవ్యాలు, మూలికలు, అవన్నీ కూడా శ్రేష్టమైనవన్నీ కూడా పర్వతముల మీదే అవి మొలుస్తాయి. దేవునికి స్తోత్రం. అంటే పొల్యూషన్ తక్కువగా ఉంటుంది కదా పర్వతం అంటే, పొల్యూషన్ తక్కువగా ఉంటుంది పర్వతం అంటే. కింద మరి సమృద్ధి అయినటువంటి నీళ్లు ఉంటాయి పర్వతంలోకి, కొండల్లోకి. దేవునికి స్తోత్రం.
ఆ నీళ్లతో మంచి గాలి అందుతుంది, ఎండ చాలా దగ్గరగా పడుతుంది. వీటన్నిటి వలన భౌతికంగా ఎన్నో శ్రేష్ట పదార్థాల పర్వతం ద్వారా ఆ చెట్టుకి లభిస్తాయి, ఆ పొలాలకు లభిస్తాయి. మేము డార్జిలింగ్ వెళ్ళినప్పుడు ఆ పొగాకు క్షమించండి టీ పొడి టీ ఆకు ఆ టీ ఆ యొక్క పొలాల్ని మేము చూసినప్పుడు పంటను చూసినప్పుడు చాలా సంతోషం వేసేది. అక్కడ చాలా మంది ఫోటోలు దిగారు. మరి ఎత్తైన చల్లటి ఆ ప్రాంతాల్లో శ్రేష్టమైనటువంటి ఆ టీ ఆకు పంటని చూసాం. మరి అక్కడ ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఆగినప్పుడు అక్కడే అమ్మేస్తూ ఉంటారు ఆ టీ పొడులు, అక్కడికక్కడే ప్యాకింగ్లు చేసేస్తూ ఉంటారు. మరి ఆ పర్వతాల వలన భౌతికంగా చాలా శ్రేష్టమైనటువంటి ఫలితాలు ఉంటాయి, చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. మనం ధ్యానిస్తుంది ఏమిటంటే యోసేపు మీదకి భౌతిక పర్వతమా, అతని మీదకి వచ్చిన దీవెనలు కాదు కదా, ఆత్మ సంబంధమైన పర్వతమే. దేవునికి స్తోత్రం. అంటే పురాతన పర్వతం అంటే ఏన్షియంట్ మౌంట్స్ ఆర్ ఏన్షియంట్ హిల్స్ అంటాం. దేవునికి స్తోత్రం. మరి పురాతన పర్వతాలు అనే మాటని ఆత్మ సంబంధంగా ఎలా ధ్యానం చేయాలి? మొదట ఆ క్లారిటీ కోసం కొన్ని వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథం 36:6 పర్వతం గురించిన ఒక క్లారిటీ. కీర్తనల 36:6 నీతి కీర్తన గ్రంథం 36:6 స్పష్టంగా చూడండి. నీ నీతి, కీర్తనకారుడు కేక వేస్తున్నాడు ఏమనంటే, అయ్యా నీ నీతి దేవుని పర్వతములతో సమానం. దేవునికి స్తోత్రం. అంటే నీతి ఇప్పుడు దేంతో పోల్చబడింది? పర్వతంతో. అంటే పర్వతం అంటే ఏమిటి? ఇప్పుడు ఆత్మీయంగా మనం ఎలా తీసుకోవచ్చు? ఏదైనా ఒక ఆత్మ సంబంధమైన అనుభవం పర్వతంతో పోల్చబడింది. ఇప్పుడు ఆ ఆత్మ సంబంధమైన అనుభవాలు యోసేపు తల మీదకి వచ్చినాయి అంట. ప్రైజ్ ద లార్డ్. ఆ అనుభవాలు ఏమిటి? పురాతన అనుభవాలు, పురాతన పర్వతాలు. దేవునికి స్తోత్రం. 72 కీర్తనలో 72:3 కీర్తనలో 72:3 నీతిని బట్టి ఇదేంటండి, నీతిని బట్టి పెద్ద పర్వతాలు చిన్న పర్వతాలు ప్రజలకు ఏం కలుగు చేస్తాయంట? నెమ్మది కలుగు చేస్తాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీతి అనే చోటల్లా మనం ఏ పదం వాడబడినట్టు చూస్తున్నాం బైబిల్లో? పర్వతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలో 78:68 కీర్తనలో 78:68 అంటే పర్వతం అనే మాటను అర్థం చేసుకుందాం. మొదట 78:68 యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును. దేని కోరుకున్నాడు? సియోను పర్వతాన్ని కోరుకున్నాడు. కొంచెం రిఫరెన్స్లు ముందుకెళ్తే ఎవరిని కోరుకున్నట్టు కనపడింది మనకి వచ్చిన చెప్పండి. ఆ పైనే వచ్చిన 70వ వాక్యం చూడండి. తన దాసుడైన దావీదును కోరుకొని. అసలు ముందు ఏం కోరుకున్నాడు? ఫస్ట్ సియోను పర్వతం, యూదా గోత్రమును సియోను పర్వతమును కోరుకొనెను. సరే, సియోను పర్వతం కోరుకున్నాడంటే ఆ కొండను కూడా తీసుకెళ్ళాడా? సియోను పర్వతమును కోరుకున్నాడని ఆ 70వ వచనంలో ఏమి రాస్తుంది? దావీదును కోరుకొని. అంటే ఇప్పుడు దావీదు ఎవరు చెప్పట్లేదు మీరు? అవునా కదా? దేవునికి స్తోత్రం. అంటే దావీదు ఇప్పుడు దేనితో సమానంగా ఉన్నాడు? అంటే దావీదు ఆధ్యాత్మిక అనుభవం ఏ పర్వతంతో సమానం? పరమగీతాల్లో మీరు తీయక్కర్లా, ఆయన వైఖరి లెబానోను పర్వత తుల్యము. ఆయన వైఖరి లెబానోను పర్వత తుల్యము. లెబానోను పర్వతం యొక్క ఎత్తు, వెడల్పు, పొడవు ఎంత ఉంటుందో దేవుని వైఖరి అలాంటిదంట. ప్రైజ్ ద లార్డ్. లెబానోను పర్వతం మీదే కదా దేవదారు వృక్షములు పెరిగేది. ప్రపంచంలో అత్యంత చెప్పుకోదగ్గ పర్వతాల్లో లెబానోను మౌంటైన్స్ చాలా శ్రేష్టమైనవి కదా. అంటే ఆ లెబానోను పర్వతములతోనంట దేవుని వైఖరి. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ వేస్తారు. లెబానోను మీది దేవదారు వృక్షం వలె వాళ్ళు పైకి
ఎదుగుదురు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు ఖర్జూరవృక్షాలు మోవేస్తారని లెబానోను పర్వతం మీద, అంటే నీతి అనేది పర్వతములతో పోల్చబడుతూ, ఇదిగో దావీదు అనుభవాలు సియోను పర్వతంతో పోల్చబడింది. అంటే సియోను అనుభవాలు ఏవో దావీదు అనుభవాలు అవే. అంటే దావీదు భక్తి పర్వతంతో పోల్చబడింది, దావీదు సమర్పణ పర్వతంతో పోల్చబడింది. అంటే పురాతన పర్వతాలు అంటే ఇప్పుడు ఆలోచించండి, యోసేపుకి పురాతన పర్వతాలు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట కూడా మీకు వివరించాలి. రెండవ రాజుల గ్రంథం 4:24 రెండవ రాజుల గ్రంథం 4:24-25 గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో, నువ్వు చాలా ఫాస్ట్ గా తోలు, నేను నీకు సెలవిచ్చితేనే గాని నీవు స్లోగా తోలద్దు. ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే 4:10 ఏం కట్టింది? షునమీరాలు. స్తోత్రం చెబుదాం. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, మేడగది కట్టారు కదా, ఇక మొత్తం సెంట్రల్ ఆఫీస్ అంతా, మొత్తం ఎలీషా పరిచర్య అంతా మేడగదికి మార్చేసుకోవచ్చుగా, మళ్ళీ కర్మేలు కొండ మీద ఎందుకున్నాడు? హల్లెలూయా. ఈ ఆలోచన నాకు వచ్చినప్పుడు చాలా ఆనందంగా నా హృదయంలో పరవశిస్తా ధ్యానించాను ఈ మాటల్ని. అరే ఇప్పుడు 4:10 19:10 ఏమో మేడగది కట్టింది, అక్కడ బస చేశాడు. మేడగది కనపడగానే ఇక మొత్తం ఆఫీస్ అంతా అక్కడికి మార్చవచ్చు కదా, మళ్ళీ 24 ఎందుకు మళ్ళీ కర్మేలు కొండ, 25 ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఎందుకున్నాడు కర్మేలు పర్వతం మీద? సరే, రెండవ రాజుల గ్రంథం 6:17 గనుక ఎలీషా చుట్టూ ఉన్న పర్వతము యొక్క చుట్టూ దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మేడగదిని అతను స్టాండర్డ్ చేసుకోవాలా, పర్వతాన్నే తన శాశ్వత నివాసంగా చేసుకున్నాడు, పర్వతం మీదే ఉన్నాడు. ఎలీషా పర్వతం మీద ఉన్నందుకే ఏమొచ్చినాయి చుట్టూ? అగ్నిరథాలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు ఈ పగటి వెళ్ళి ధ్యానంలో నాకు ఇచ్చిన మాట ఏమిటంటే, ఏలియా వెళతా దుప్పటే కాదు పర్వతం కూడా ఇచ్చాడు. ఈ మాట ఈ పగటి వేళ నా హృదయంలోకి వచ్చినప్పుడు పరవశించాను నేను. ఏలియా వెళతా దుప్పటే కాదు పర్వతం కూడా ఇచ్చేళ్ళాడు. దుప్పటి అభిషేకం అయితే పర్వతం ఏలియా యొక్క జీవన శైలి, ఏలియా యొక్క భక్తి విధానం. హల్లెలూయా. అందుకే యాకోబు భక్తుడు దాన్ని, లేక యాకోబు క్రొత్త నిబంధనలు యాకోబు భక్తుడు దాన్ని కోట్ చేస్తూ బలంగా చెప్పిన మాట ఏమిటంటే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ అతడు విజ్ఞాపన చేయగా ఆకాశం మూయబడింది, తెరవబడింది. మరి మనం చేస్తే అవదే? ఎందుకు అవదంటే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడు అనే మాట ఎంత వాస్తవమో, మనము ఏలియా వంటి స్వభావం గలవారము అనేది అంత వాస్తవం కాదు. అవునా కాదో పరిశీలించుకోండి. మళ్ళా చెప్తున్నా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే కదా అతను, ఆయన మనిషి, మనం మనిషే. ఇప్పుడు ఇటు నుంచి చెప్దాం, మనము ఏలియా వంటి స్వభావం కలిగిన వారు అనగలవా? ఏలియా స్వభావం ఎలాంటిది? ఏలియా జీవన శైలి ఎలాంటిది? ఏలియా వస్త్రం ఎలాంటిది? ఏలియా నివాసం ఎలాంటిది? ఏలియా సమర్పణ ఎలాంటిది? ఏలియా తిండి సమర్పణ ఏమిటి? ఏలియా ఆకలి, ఏలియా నివాసం, ఏలియా మోకాళ్ళ ప్రార్థన, ఏలియా రోషం, ఏలియా వైరాగ్యం, ఏలియా కోపం, ఏలియా తగ్గింపు. ఓ, అందుకే బాప్తిస్మ ఇచ్చి యోహాను మీదకి పరిశుద్ధాత్మతో నిండింది చాలలేదంట సేవకి, ఏలియా యొక్క ఆత్మయు శక్తి కూడా కావాల్సి వచ్చిందంట యోహాను సేవకి. ఏ పరిశుద్ధాత్ముడు సరిపోడా యోహాను సేవకి, బాప్తిస్మిచ్చి యోహాను సేవకి? ప్రభు మార్గమును సరళము చేయుటకు, సృష్టికర్త రాబోతూ ఉండగా మార్గమును సరళము చేయుటకు, ఇదిగో అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అని మాట్లాడిన, పరలోక రాజ్యము సమీపిస్తుంది, సర్ప సంతానమని కేకబెట్టి రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడని
మారు మనసు తగిన ఫలం ఫలించండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు ఉంచబడింది. నా వెనక వచ్చేవాడు నాకండి శక్తిమంతుడు. ఎన్ని ఉపదేశాలు చేశాడండి. ఇవి చేయుటకు పరిచర్య జరిగించుటకు పరిశుద్ధాత్ముడు సరిపోడా అంటే పరిశుద్ధాత్ముడు తగ్గిద్దామా? కాదు. దైవ ప్రణాళిక ఏమిటంటే పరిశుద్ధాత్ముడు యోహానులో తల్లి గర్భంలోనే అతనిలో నిండిపోయాడు. అయితే పరిచర్య విధానం, పరిచర్యలో వెళ్లాల్సిన మాదిరి, పరిచర్యలో వెళ్లాల్సిన దారి, ఏలియా ఆత్మ, ఏలియా శక్తి అతనిలో ఉంటే ఎగ్జాక్ట్ ఏలియా పరిచర్య బాప్తిస్మ యోహాను చేస్తాడు. చేస్తేనే మార్గం సరళమైంది ప్రభుకి. అప్పుడే మలాకి గ్రంథ వాక్యం నెరవేరుద్ది, ఏలియాని నేను మీకు ముందుగా పంపిస్తాను. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ అడుగుతారు ఏలియా వస్తున్నాడు కదా, ఏలియా వస్తున్నాడు, ఏంటి ప్రభు, ఏంటి ప్రభు అని శిష్యులు అడిగారు. ఆయన వచ్చాడు, చేయాల్సింది చేశాడు, చక్క పెట్టాడు, వెళ్ళాడు. అమ్మో ఇదేంటయ్యా, ఆయన బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి ఈ మాటలు చెప్పాను అని రాస్తున్నారు. అంటే యేసు ప్రభు రాకమునుపు అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు, యోహానులో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏలియా ఆత్మశక్తితో కూడా నింపి ఆ విధాన పరిచర్యలో, ఆ మాదిరికరమైన పరిచర్యలో బాప్తిస్మ ఇచ్చి యోహాను నడుచున్నట్లు సహాయపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే పరిశుద్ధాత్మని యొక్క ఓన్ స్క్రిప్ట్ కాదండి అక్కడ, పరిశుద్ధాత్మని యొక్క ఓన్ నడిపింపు కాదండి అక్కడ, పరిశుద్ధాత్మని యొక్క ఓన్ ఇన్స్పిరేషన్ కాదండి. తండ్రి చెప్పాడు, పరిశుద్ధాత్ముడా నేను యోహానులో ఏలి ఆత్మని ఏలి శక్తిని పెడుతున్నా, దానిని నువ్వు డెవలప్ చేయాలి, దాన్ని నువ్వు ప్రేరేపించాలి. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏలి అలాంటి సేవ చేయాలి. అప్పుడే కుమారుడైన యేసు రావటానికి మార్గం సరళమవుతుంది. ఒక్కొక్కడు గుండెలు కరిగిపోతాయి, ఒక్కొక్కడికి ఆ హేరోదు లాంటి వాడికి కూడా ఆహాబుతో మాట్లాడినట్టే మాట్లాడగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఏలియా పర్వతం అంటే ఏంటి? ఏలియా పర్వతం ఇచ్చాడంటే ఏంటి? తన సేవా మాదిరి అనండి అందరు కూడా. తన సేవా మాదిరిని ఎలీషా తీసుకున్నాడు, నెక్స్ట్ ఆ సేవా మాదిరి యోహాన్ తీసుకున్నాడు. ఈ రోజున దేశంలో దేవుని రుజువు చేయాలంటే అదే సేవా మాదిరి మనం తీసుకోవాలి. అందుకే ఏలియాలు లేగాలి, ఏలియాలు లేగాలి. దైవజనులు అందుకే రాశారు పాట, ప్రార్థించు ఏలియాలు దేశమంత లేవాలి, విరిగిన బలిపీఠం సరిచేయ బడాలి. ప్రార్థించు చున్నాము దైవమా, ప్రార్థించు చున్నాము దైవమా, ప్రార్థించు ఏలియాలు దేశమంత లేవాలి, విరిగిన బలిపీఠం సరిచేయ బడాలి. ప్రార్థించు ఏలియాలు దేశమంత లేవాలి, విరిగిన బలిపీఠం సరిచేయ బడాలి. చున్నాము దైవమా నే ప్రార్థించు, చున్నాము దైవమా చెప్పండి, ప్రార్థించు చున్నాము దైవమా నే ప్రార్థించు, చున్నాము దైవమా ప్రార్థనలన్నీ ధూపము వలెనే చేరాలి నీ సన్నిధి, ప్రార్థనలన్నీ ధూపము వలెనే చేరాలి నీ సన్నిధి. ప్రార్థించు చున్నాము దైవమా అందరూ, ప్రార్థించు చున్నాము దైవమా, దైవమా దైవమా, ప్రార్థన లకించు దైవమా, దైవమా దైవమా, ప్రార్థన లకించు దైవమా, ప్రార్థించు చున్నాము దైవమా నే ప్రార్థించు, చున్నాము దైవమా. హల్లెలూయా.
ప్రార్థన చేసుకునే ప్రతిసారి ఒక్కసారి రెండు మాటలు పలుకుంటే చాలు ప్రియుల, పాడుకుంటే చాలు, బలమైన అభిషేకంతో మనం నింపబడిపోతాం. అనగా ఎలీషాకి ఏమి ఇచ్చాడండి పర్వతం అంటే, బాబు నువ్వు ఎక్కడున్న ఊర్లో నిన్ను బతకనివ్వరు కానీ, ఊర్లో నిన్ను జీవింపనివ్వరు కానీ, ఈ కొండ మటుకు జాగ్రత్తగా చూసుకో, ఎక్కడే బతుకు, అటు ఇటు వెళ్ళబాకని చెప్పి నివాస స్థలంగా ఇచ్చాడండి. ప్రైజ్ ద లార్డ్. అలా అనుకునే మేడగది కట్టింది కదండి షునేమీరాలు. తాను పర్వతాన్ని నివాస స్థలంగా చూడట్లా, అది ఏలియా యొక్క సేవ మాదిరిగా చూస్తున్నాడు, ఏలియా భక్తిగా చూస్తున్నాడు, ఏలియా ప్రార్థనగా చూస్తున్నాడు, ఏలియా సమర్పణగా చూస్తున్నాడు. పర్వతం అంటే ఇప్పుడు ఏలియా సమర్పణ. ఏమిచ్చాడండి? దుప్పటితో పాటు పర్వతం కూడా ఇచ్చెళ్ళాడు, వదల్లేదండి చనిపోయేదాకా. అందుకే ఆ ఎముకల్లో కూడా జీవం అంట. ఆ పర్వతం మీద ఉన్నందుకే గెహజీల్ అంటోడు ఉన్నా సరే బంగారం కోసం ఆలోచిస్తున్నాడు, కానీ ఇవి ద్రాక్ష తోటలు, దాసదాసుల్ని ద్రవ్యమును సంపాదించుకోవడానికి సమయమా? హల్లెలూయా. అంటే పర్వతం అనే మాట మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, పర్వతం అంటే ఒక దైవజనుడు అనుభవం, పరిశుద్ధుల భక్తి అనుభవం, దేవుని నీతి పర్వతములతో సమానం. అంటే భక్తి జీవిత అనుభవాలే పర్వతముకు పోల్చబడింది. అక్కడికి మీరు కన్ఫర్మ్ అయితే ఇప్పుడు నాలుగు మాటల మీద చెప్తాను. యోసేపు తల మీదకి వచ్చిన పురాతన పర్వతాల శ్రేష్ఠ పదార్థాలు ఏంటి? ఇప్పుడు పురాతన పర్వతాలు అంటే కేవలం ఒక అబ్రహాం ఇస్సాకు యాకోబే కాకుండా కొంచెం వెనక్కి వెళ్ళండి. పురాతనం అన్నాడు కదా, ఏన్షియంట్ అన్నాడు కదా. కొంచెం తాతలు తాతలు అంటే ఏన్షియంట్ ఎలా అవుతారు? మనకి ఏన్షియంట్ వాళ్ళు అంటే ఎవరు? గాంధీజీ గారు. ఇంకా 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 బ్యాక్ 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 చాలా బ్యాక్ వెళ్ళిపోవాలి కదా. ఏన్షియంట్ పురాతనం. ఇప్పుడు ఫస్ట్ మొదలు పెట్టండి. పురాతనమైన ఒక పర్వతం ఎవరో తెలుసా? హేబెలు. హేబెలు పురాతనమైన పర్వతం. ఆ దీవెన వచ్చిందంట, హేబెలు యొక్క దీవెన. అంటే ఏమిటి? కొడుతున్నా సైలెంట్ గా ఉంటాడు. మరి అదే కొంతమంది కొడితే ఇరక్కొడేస్తారు తిరిగి. వీడికి ఇంకా పర్వత దీవెన రాలా. కానీ హేబెలు దేవుని బిడ్డలారా, నిజంగా ప్రభు నాకు ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకెంతో సంతోషం అనిపించి, పరిశుద్ధుల పురాతన పర్వతం వంటి భక్తి చేసినటువంటి వారి దీవెనలన్నీ మా మీదకు తీసుకురా నాయన. అదే హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది కదా, మీ పైన మీకు వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారి ప్రవర్తనను శ్రద్ధగా మీరేం చేయాలి? శ్రద్ధగా ఏం చేయాలి? పరిశీలించాలి, శ్రద్ధగా గమనించి వారి విశ్వాసమును అనుసరించుడి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమచ్చు. హెబ్రీ పత్రిక 13 అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. హెబ్రీ పత్రిక 13, వారి విశ్వాసం, వారి విశ్వాసం. భక్సింగ్ గారి ప్రార్థన ఒక పర్వతం అండి, ఏసన్న గారి కష్టం సువార్త ఒక పర్వతం, ఎన్ దానియేలు గారి కన్నీళ్ళు ఒక పర్వతం అండి. మనకి ఆ పర్వత ఆశీర్వాదం మన మీదకి రావాలి. హేబెలు తన అన్న కొడుతుంటే తిరుగు కొట్టచ్చు కదా. ఏ పాత రోజుల్లో బలం లేదా? ఇద్దరికి బలం ఉండదు. అన్నదమ్ములు అంటే కొంచెం తేడా కన్నా కొంచెం బలం సరిపోద్దుగా. నేను చెప్పనా, మందలోకి తోడేలు వస్తే చంపేస్తాడు. గొర్రెల మందలోకి హేబెలుకి ఆ పశు ఏది కనపడొచ్చి ఆ క్రూర మృగం వచ్చి చంపేస్తుంటే గొర్రెల మందలు మీద పడి చంపేస్తాడు. కానీ కయ్యూను వచ్చి కొడుతుంటే మాట్లాడు, కయ్యూను వచ్చి చంపేస్తుంటే మాట్లాడు, కయ్యూను వచ్చి మరణానికి కొట్టి చంపేస్తే మాట్లాడలేదు. ఏదండి ఈ దీవెన? యోసేపు తల మీదకి ఏ దీవెన వచ్చిందండి? మీరు చెప్పండి ఒక మాట. యోసేపు యొక్క అన్నల్లో లేవి షిమ్యోన్లు తన చెల్లెల్ని షెకీం వారు పాడు చేశారని తెలియగానే వెంటనే వెళ్ళిపోయి ఏం చేశారండి? మగోళ్ళ యొక్క గుదికాలి నరాలు, ఆ కాలుకున్న నరాలు కోచేశారంటండి. అందరు అమూలు కాదండి, అండి అంత హతమార్చేశారు. నేను అంటున్నా ఏ అంత కోపం రోషం యోసేపుకి అన్నలు కొడుతుంటే ఎందుకు లేదు? యోసేపు మీదకి ఒక పురాతన పర్వతం యొక్క ఆశీర్వాదం వచ్చేసిందండి. హేబెలు యొక్క మౌనం, హేబెలు మౌనం, మౌనం ఒక పర్వతం. ఈ కడవరి కాలంలో ఎంత తిట్టబడినా, హింసించబడినా, కొట్టబడినా దేవునికి స్తోత్రం.
మన ముందుకు ఎన్ని కొత్త విధానంలో శ్రమలు మన ముందుకు వచ్చినా, ఎన్నెన్ని రకరకాల రూపాలలో మన మీదకి శ్రమలు వచ్చినా మౌనం మౌనం, ఎందుకంటే ఇంకొంచెం కాలంలో వెళ్ళిపోతాం ప్రభు దగ్గరికి, ఇంకొంచెం కాలంలో యేసు ముందుకు వెళ్ళిపోతాం, మధ్య ఆకాశంలో ఆయన కలుసుకుంటాం. ఇంకొంచెం కాలంలో ఏ రూపం ఎత్తనివ్వండి శ్రమ, ఏ క్రొత్త రూపంలో రానివ్వండి నీ మీదకి, ఇంకొంచెం కాలం అని చెప్పి మౌనం మౌనం. పురాతన పర్వతం రెండవది దేవుడు నాకు చెప్పింది యోసేపు మీదకి వచ్చింది ఏమిటంటే హనోకు యొక్క అనుభవం. ఏమిటండి హనోకు? సహవాసం, సహవాసం. హల్లెలూయా. యోసేపుకి ఎవరు అక్కర్ల, సహవాసం దేవుడితో చాలు. జైల్లో కూడా 13 ఏళ్ళు దేవుడు ఉంటే చాలు, దేవుడు ఉంటే చాలండి. అందుకే కదా ఆదరణ పొందవలసిన వాడు వాళ్ళ ముఖాలు బాగలేదని అడిగాడు చెరసాల నాయకుడు, పానాదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి, ఏంటి బాబు మీ ముఖాలు అట్టున్నాయి అని. ఆదరణే ఆదరణ పొందవలసిన వాడు ఆదరించుచున్నాడు. కారణం ఏమిటి? యోసేపు నీకేంటో ఇంత గుండె ధైర్యం, అసలు ఊరుగా నువ్వు వచ్చావు, దేశం కానీ దేశం వచ్చావు అంటే ఏముందండి, దేవుడు నాతో ఉన్నాడండి, సహవాసం అండి. ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మా పురాతన పర్వతం ఒకటి ఉంది హనోకు, 300 సంవత్సరాలు దేవునితో నడిచిన హనోకున్నాడు, ఆశీర్వాదం వచ్చింది సహవాసం. మూడవ పురాతన పర్వతం నోవహు. దేవునికి స్తోత్రం. నోవహు వలె నీతిమంతుడుగా నిందారహితుడుగా ఆ తరము వారందరిలో చుట్టుపక్కలోళ్ళు నాశనంగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న నోవహు మటుకు నమ్మకంగా బ్రతుకుతాడు, నీతిగా బ్రతుకుతాడు. ఆ కృప వచ్చింది. రెండవ కోణం నోవహు దగ్గర నుంచి వచ్చింది ఏమిటంటే దేవుని చిత్తమును కష్టపడి ప్రయాసపడి చేసే మనస్సు, భయముతో చేసే మనస్సు. ఓడను ఎలా కట్టాడండి? దేవుని చేత హెచ్చరింపబడిన వాడే, భయభక్తులతో తన ఇంటి వారి కొరకు ఓడ కట్టెను. అదే కరెక్ట్గా యోసేపుకి ఐగుప్తు దేశం అంతా బ్రతకాలి అనే ఒక పని అప్పగించబడినప్పుడు 7 సంవత్సరాల కరువు సంవత్సరాల పని ఎంత శ్రద్ధగా చేశాడు. ఈరోజు దేవుడు అప్పగించిన పని శ్రద్ధగా చేస్తున్నామా? దేవుడు అప్పగించిన పని నేనైనా మనమైనా ఎవరైనా శ్రద్ధగా చేస్తున్నామా? ఈ పురాతన పర్వతం చూడండి నోవహు, దేవుడు అప్పగించిన పని. విషయం ఏంటో తెలుసా? ఆ ఓడ 8 మంది కోసమే కాదండి, ఆ ఓడ ఇంకెవరన్నా వస్తే కూడా ఉందో అవకాశం, అంత పెద్ద ఓడ. ఎందుకండి? ఆ జంతువులు మనుషులందరూ ఇంకా ఖాళీ ఉంది, బోర్డు ఖాళీ ఉంది, ఓడ ఆహారం ఉంది లోపల. అనగా దేవుని పనిని అప్పగించిన పనిని అననుకూల పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో కూడా శక్తి వంచన లేకుండా నమ్మకంగా కష్టపడి ప్రయాసపడే ఆ స్వభావం ఆ పురాతన పర్వతం నుంచి వచ్చింది. భయముతో దేవుడు పనిచేయటం, శ్రద్ధగా దేవుడు పనిచేయటం. పురాతన పర్వతాల ఆశీర్వాదం యోసేపు మీదకి వచ్చింది. హల్లెలూయా. హేబెలు మౌనం, హనోకు సహవాసం, నోవహు నీతి, నోవహు భయముతో కూడిన దేవుని పని, శ్రద్ధగా చేసే దేవుని పని. ఇవి వచ్చేసినాయండి యోసేపు తల మీదకి. ప్రైజ్ ద లార్డ్. అక్కడ దావలా దేవునికి స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇక వాళ్ళ గురించి ఏం చెప్పాలి? దేవునికి స్తోత్రం. అబ్రహాం గురించి ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం? హల్లెలూయా. అద్భుతం చెప్పనా, అబ్రహాం తాను ఏదైతే పొందుతాడు అని వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానం పొందే వరకు ఎంత ఓపికగా ఓరిమితో ఎదురు చూశాడో. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు యోసేపు కూడా ఒక కళ చూపించబడింది. ఆ కళ నెరవేర్తది, నెరవేర్తది, నెరవేర్తది. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, నెరవేరుద్ది, నెరవేరుద్ది. అబ్బో అబ్రహాము యొక్క పురాతన పర్వత ఆశీర్వాదం వచ్చిందండి. ఓపికగా ఎదురు చూస్తాడండి, ఓపికగా దేవుని కార్యాల కోసం. నీకు ఇస్సాకు గురించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు పొలములో ధ్యానించువాడని దేవునికి స్తోత్రం. తన వివాహ సమయంలో కూడా ఎప్పుడు ఎక్కడ ఉంటాడండి? ధ్యానంలోనే ఉంటాడు, ధ్యానంలోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. యోసేపు కూడా నిత్యము ఎల్లప్పుడూ దేవునితోనే ఉండేవాడు, దేవుని పాదాల దగ్గర గడిపాడు. అందుకే కలభావాలు బయలుపరచబడ్డాయి. ప్రార్థనలో ఉన్నోడికి బయలుపరచబడిద్దా, ప్రార్థనలో లేనోడికి బయలుపరచబడిద్దా? యోసేపు ప్రార్థన పర్టికులర్గా రాయకపోయినా ఎందుకు ప్రస్తావించలేదంటే తన జీవితంలో ఉన్న పరిశుద్ధతను హైలైట్ చేయడానికి ప్రార్థనని దేవుడు మరుగు చేశాడు. కానీ ప్రార్థన ఉంది,
దానియేలు ప్రార్థన చేస్తే కలబావం తెలిసిందా? ప్రార్థన చేయకూడదని తెలిసిందా? దేవునికి స్తోత్రం. అంటే యోసేపు కూడా ధ్యానంలో ఉండేవాడు అండి. ఇస్సాకు యొక్క ఆ ధ్యానం దేవునితో ఉండే జీవితం వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్. ఇక యాకోబు, హల్లెలూయా. ఇక యాకోబు గురించి అంటే జ్యేష్ఠత్వం పొందాలి, జ్యేష్ఠత్వం పొందాలి, జ్యేష్ఠత్వం గురించిన ఒక ఆశ. యోసేపు కూడా తన పరిశుద్ధతను అనే జ్యేష్ఠత్వాన్ని, ఆ సింహాసనాన్ని, దేవుడిచ్చిన ఆధిక్యతని పోగొట్టుకోకూడదు, పొందాలి పొందాలి అనే ఒక రోషం కలిగిన వాడు అండి. జ్యేష్ఠత్వం విషయంలో రోషం కలిగిన వాడు, వెనుగులాడుతున్నాడు జ్యేష్ఠత్వం కోసం. దేవునికి స్తోత్రం. ఇలా నేను ఒక్కొక్కటి చెప్పాను. మీరు అబ్రహాములం ఇంకా బోల్డ్ చూసుకోవచ్చు, ఇస్సాకులు ఇంకా చూసుకోవచ్చు. మీరు చెప్పిందేనా? కాదు, మీరు ధ్యానం చేయండి. నోవాహులో ఒకటి చెప్పాను, ఇంకెన్ని చూసచ్చు, చూడొచ్చు, ధ్యానించు. ఈ ఒకటి చెప్పాను కాబట్టి ఇదేనా? కాదు, ఇది ఒక ఉదాహరణగా మనం ధ్యానించుకోవాలి. పుస్తకాలు పుస్తకాలు రాసుకోవాలి, వాక్యం ధ్యానించాలి. పురాతన పర్వతముల ఆశీర్వాదం. ఇప్పుడు అంటున్నాను, ఎవరి పురాత ఏ పురాతన పర్వత దీవెనన్న నీ మీదకి వచ్చిందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన పితరుల యొక్క అభిషేకం, మన పితరుల యొక్క ఆశీర్వాదం, వారి యొక్క మాదిరి, వారి భక్తి, వారి అనుభవాలు ఆశీర్వాదంగా మన తల మీదకి రావాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆ రోజు వాడుకుంది దేవుడే, ఈరోజు వాడుకోవలసింది కూడా నిన్ను దేవుడే. ఆ రోజు ఏ అనుభవాల్లో నడిపించి వాడుకున్నాడు, ఈరోజు అదే అనుభవాలు నువ్వు నడిస్తే వాడుకుంటాడు. ఆ అనుభవాలు ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా నిత్య పర్వతాలు అన్నారు కదా, మరి వాడి సంగతి చూడండి. నిత్య పర్వతాలు అంటే ఎవర్ లాస్టింగ్ మౌంట్స్ కదా. నిత్య పర్వతాలు అంటే ఏమిటి? ఎవర్ లాస్టింగ్ మౌంట్స్, యశగ్రంథం 14:14 వచ్చిన యశగ్రంథం 14:14 యశయాగ్రంథం 14:14 ముగిస్తున్నా నేను. మేఘమండలం మీదకి ఎక్కేదను, పదమూడు వచ్చిన చదవండి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, నక్షత్రములకు పైగా నా సింహాసనమును ఎచ్చెంతును. ఓకే, ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చుందును. అదుగదుగదుగదు, ఒక పర్వతం ఉందండి పరలోకంలో, సభా పర్వతం. దేవునికి స్తోత్రం. సభా పర్వతం ఉత్తర దిక్కునున్న సభా పర్వతం. ఒక సభ జరుగుతుందంట, యోబుతో దేవుడు అంటాడు, లేక స్నేహితులు అంటారు, నువ్వు దేవుని ఆలోచన సభలో ఉన్నావా? దేవదూతలందరూ సమకూర్చబడి ఒక దినం వచ్చింది. ఎందుకు? ఒక ఆలోచన సభ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది పరలోకంలో. జగన్ గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టినట్టు, అత్యవసర సమావేశాలు, అత్యవసర మంత్రివర్గ సమావేశాలు జరిగినట్లు, నరేంద్ర మోడీ గారు పెట్టినట్లు మన తండ్రి అయిన దేవుడు కూడా పెడతా ఉంటాడు. హల్లెలూయా. 24 పెద్దలు కూర్చొని ఉంటారు అక్కడ సభాపర్వతం మీద. మిఖాయేలు పిలువబడతాడు, గబ్రియేలు పిలువబడతారు, దూతలు పిలువబడతారు. ఓ ఆలోచన సభ, అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఎలా తెలిసినాయంటే బైబిల్లోనే తెలిసినాయి. మాకేమన్నా దర్శనాలు కళ్ళేమని వచ్చినాయా? కాదు, వాక్యం శ్రద్ధగా చదువుకోవాలి. కాబట్టి ఇప్పుడు నిత్య పర్వతము యొక్క దీవెన అంటే పరలోకంలో ఉన్నవే నిత్య పర్వతాలు. పరలోకం అనేది ఒక పర్వతాల సమూహం అండి. అది అక్కడ పర్వతం ఉంది, పర్వతాలలో ఒక పర్వతం సభా పర్వతం. ఆ సభా పర్వతం నుంచి ఏమొస్తుంది? ఆ సభా పర్వతం యొక్క శ్రేష్ఠ పదార్థం వస్తుందంట. అంటే దేవుని ఆలోచన సభా పర్వతం. అంటే ఇప్పుడు యోసేపుకు వచ్చిన దీవెన ఏమిటంటే సభా పర్వతం, నిత్య పర్వతం దగ్గర నుంచి దేవుని ఆలోచన వచ్చింది. అంటే దేవుని ఆలోచనలు వస్తూ ఉంటాయండి. నిత్య పర్వత శ్రేష్ఠ పదార్థం అతని తల మీదకి వస్తుంది అంటే అర్థం ఏమిటంటే, దేవునికి స్తోత్రం, అతను దీవించబడుతున్నాడంటే దేవుని ఆలోచనలు వస్తున్నాయి. దేవుని ఆలోచన వస్తే అంత గొప్ప అసలు ఆ జీవితం యొక్క ధన్యకరమైన జీవితం కదా. ఎందుకంటే ఆయన ఆలోచనలు అంట, భూమి నుండి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన తలంపులకి మన తలంపులకి అంత వ్యత్యాసం ఉంటుంది. అంటే నీ పక్కన వ్యక్తి భూ సంబంధం అయితే అతను కేవలం భూమి లెవెల్లో మాత్రమే ఆలోచించగలడు. కానీ నీకు దేవుని ఆలోచన చెప్పబడుతుంటే అతని కంటే నీవు భూమి నుండి ఆకాశం ఎంత వ్యత్యాసంగా ఉందో అంత ఎత్తైన, అంత డిఫరెంట్ ఆలోచన నీకు వస్తుంది. కానీ ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. కానీ నీ తలంపికి అతని తలంపికి ఎంత తేడా ఉంది? ఒక వ్యక్తి దేవుని ఆలోచన కలిగిన వాడు, ఒకడేమో ఆలోచన లేనివాడు, భౌతిక కింద ఆలోచించగలడు. మరి దేవుని ఆలోచన కలిగిన వాడు చాలా ఎత్తులో ఉన్నాడు,
అందుకే నీ వంటి జ్ఞాన వివేకము గల మనుషుని మేము కనుగొనగలమా? యోసేపు నీవే ఏం చేయదలిచావు అది చేసేయ్యా, అప్పగిచ్చేసాడండి ఫరో. దేవుని ఆలోచన, నిత్య పర్వతం, సభా పర్వతం, దేవునికి స్తోత్రం. ఇంకొకటి చూడండి, ఎహెస్కేలు గ్రంథం 28:14, ఎహెస్కేలు గ్రంథం 28:14. ఎహెస్కేలు గ్రంథం 28:14, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం. ప్రతిష్ఠింపబడిన పర్వతం అనండి అందరు. మరి ఇప్పుడు యోసేపు మీదకి ఏదో నిత్య పర్వతముల దీవెన చెప్పండి. ఏ దీవెన వచ్చింది? ప్రతిష్ఠత, డెడికేటెడ్ లైఫ్. ఐగుప్తులో ఉంటాడు కానీ ఐగుప్తులో వేరుగా జీవిస్తుంటాడు. ప్రతిష్ఠత, సమర్పణ, సపరేటెడ్, సపరేటెడ్, కాన్సెక్రేటెడ్ లైఫ్. కాన్సెక్రేటెడ్ అంటే వేరు పరచబడుకున్నాం, సపరేట్ లైఫ్. ఐగుప్తులో ఉన్నాడు కానీ ఐగుప్తు ఆచారాలు, ఐగుప్తు పాపం, ఐగుప్తు డబ్బు, ఐగుప్తు ఆశలు, అల్ప పాప భోగాలు లేవు. కాన్సెక్రేటెడ్ లైఫ్. యోసేపు మీదకి ఆ నిత్య పర్వత, ప్రతిష్ఠత పర్వత దీవెన వచ్చేసింది. ఈ మాటలు వింటున్నప్పుడు ఈ పర్వత దీవెనలు నీకు కావాలా? ఆశ కలిగితే ప్రార్థనలు చేసుకో. అందుకే అన్నాను, వాక్యం విని వదిలేయద్దు, ప్రార్థన చేసుకుంటేనే ప్రతిఫలం. వాక్యం కోసం ప్రార్థన చేసుకోవాలి. వింటా ఉంటే ఆహా ఓహో అన్నట్టు ఉంటుంది, దానివల్ల ప్రయోజనం లేదు. సంఘబిడ్డలారా, ప్రభు రాకడ వస్తుంది, దయతో మీకు మనవి చేస్తున్నా. హల్లెలూయా. ఇక మూడవది, చాలా పర్వతాలు ఉన్నాయి కానీ ఇక ఫైనల్గా ఆ నిత్య పర్వతాల్లో ఒక మూడో మాట ఏంటంటే సియోను పర్వతం. దేవుడు ఉండే సియోను, అది ఎవరు సమీపించరని తేజస్సు. అదే కదా ఆహారంతో దేవుడు ఏం చెప్పాడు? నీ చెయ్యెత్తి సియోనులో నుండి యెహోవా మిమ్మను ఆశీర్వదించునుగాక, ఆయన సన్నిధి కాంతి మీ మీద ఉదయించునుగాక, ఆయన ముఖ కాంతి మీ మీద ఉదయించాలి, కరుణించి ఆశీర్వదించాలి ఇది చెప్పాడు. అంటే సియోనులో నుండి ఆశీర్వాదం ఇప్పుడు ఎవరి మీదకి వచ్చేస్తుంది? అంటే డైరెక్ట్గా దేవుడున్న సింహాసనం నుంచి దీవెన ఉందండి. యోసేపు మీద ఇంకెవరు అడ్డుకుంటారు చెప్పండి? యెహోవా మన పక్షమున ఉండగా దేవుడు మన పక్షమున, మనకు విరోధి ఎవడు? అనగా నిత్య పర్వతములు, పురాతన పర్వతములు, నిత్య పర్వతములు. ఆశీర్వాదాలు మన మీదకి రావాలి. యోసేపు తల మీద ఉన్నాయండి, దేవునికి స్తోత్రం. జేసి బెవింగ్టన్ గారు చెట్టు త్వరల్లో ఉండి ప్రార్థన చేసేవాడు అంట, ఆత్మల కోసం మొరపెట్టేవాడు అంట. ఆ ఊర్లోకి వెళ్ళి ప్రార్థన చేసి 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 చేసేసి అప్పుడు వాక్యం చెప్పేవాడు అంట. వెళ్ళి అందరు రక్షించబడేవాళ్ళు అంట, ముందే వెళ్ళి సప్పెట్టేవాడు కాదంట, ముందెళ్ళి చెట్టు త్వరల్లో ఆ ప్రాంతంలో ప్రార్థన చేసేవాడు అంట, బాగా చేసి 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 పెట్టేవాడు అంట. ఇలాంటి దైవజనుడు కావాలి అని వెతికారంట కొంతమంది. దేవునికి స్తోత్రం. నేను ఆ సాక్ష్యాలు విన్నప్పుడు నేను పరవశించాను. అలా వెతుకుతూ ఉండగానే ఒక తల్లిగారికి పరిచయం అయ్యారంట, బుడంపాడు దీవినయ్య గారు. హాస్పిటల్లో ఉండగా యవనస్తుడికి వెళ్ళి అన్న ప్రార్థన చేస్తుంటే అక్కకి దేవుడు చెప్తున్నాడంట, పాపక్కకి, జేసి బెవింగ్టన్ లాంటి దైవజనుడు కావాలన్నావుగా, నీ దగ్గరికి వచ్చిన సేవకుడు అలాంటి వాడే అని చెప్పారంట. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సువార్త గుర్రంలాగా ఇప్పటికే 80 దేశాల్లో వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చారు. నేను బెంగళూరు ప్రయాణంలో అన్నతో పాటు వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో హోటల్ రూమ్లో మేము ఉన్నప్పుడు నాతో మాట్లాడి 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 మోకాళ్ళేసి, నువ్వు కూడా ప్రార్థన చేసుకో పేతురు అని చెప్పి ప్రార్థన చేసుకుంటే, నేను ప్రార్థన చేసుకుని పావుగంట 10 నిమిషాలు పొద్దున్నుంచి అలసిపోయాం ప్రయాణంలో, నా వల్ల కాక పడుకున్నా. నేను పడుకున్న తర్వాత మధ్యరాత్రి లేచి చూస్తే ఒక సోఫా కుర్చీ, మనం ఇలాంటి నేను కూర్చున్నాండి సోఫా చైర్ మీద ఇలా చేతులు పెట్టి మోకాళ్ళేసి ఉన్నారు, పక్క మోకాళ్ళేసి. నేను మధ్యరాత్రి లేచినప్పుడు చూస్తే నేను ఎప్పుడో పడుకున్నా, మధ్యరాత్రి ఎప్పుడు ప్రార్థన చేసుకున్నారో తెలియదు, ఆ సోఫా మీద మోకాళ్ళ మీద అలాగే పండుకొని ఉన్నారు, లెగల పండుకొని ఉన్నారు. నేను అనుకున్నా ప్రార్థన చేసి 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 అన్న అలిసిపోయి పడుకుని పోయాడు. తర్వాత తెల్లవారుజామున 5 గంటలకు మెలకు వచ్చింది. ఇలా లేచి చూస్తే అన్న లేడు అక్కడ, అన్న బెడ్ మీద ఉన్నాడు. నాకు భయం వేసింది, టక్మని లేచి ప్రార్థన చేసుకున్నా. ఆ తర్వాత అన్న లేచాడు, లేచి అన్నాడు, నేను లేచాను పేతురు, నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు అందుకే నేను లేపలేదు, బాగా అలసిపోయినట్టు కనపడ్డావు నువ్వు నాకు, లేపలేదు నిన్న. అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఆ పర్వతముల యొక్క అనుభవాలు, ఆశీర్వాదాలు, ఆ మాదిరి అనుభవాలు మన మీదకి రావాలి. బక్సింగ్ అయ్య గారి ప్రార్థన, డీజెస్ దినకరన్ గారి ప్రార్థన, ఎన్ దానియల్ గారి కన్నీళ్ళు,
పిఎం శామ్యూల్ గారి రోషం, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక రోషం, పెంతకొస్త ఉజ్జీవం, అపొస్తల బోధ గురించిన రోషం, దేవునికి స్తోత్రం. ఇంకా ఇప్పుడు మన ముందు అనేక మంది దైవజనులు, యేసన్న గారు మన ముందు ఇంకా అనేక మంది దైవజనులు, ప్రైజ్ ద లార్డ్. వారి మీద ఉన్న ఆశీర్వాదం, దైవజనులు జెఫ్నే అయ్య గారు, ఇంకా సురేష్ అయ్య గారు, ఇంకా అనేక మంది సేవకులు వారి మీద ఉన్న, నేను సురేష్ అయ్య గారి దగ్గర నుంచి ఆశ్రయించింది ఆ ప్రేమ కావాలయ్యా, ఆ సహనం కావాలయ్యా, అదే ప్రేమ కావాలయ్యా, ప్రేమ అభిషేకమే కోరుకున్నా. దేవునికి స్తోత్రం. నా పని అవను చూస్తే వాళ్ళ మీద ఉన్న అభిషేకం కావాలనుకోవటమే. దేవునికి స్తోత్రం. అందరి మీద కాదులేండి, ఇంక ఇప్పుడు ఎవరిది అడగట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పురాతన పర్వతముల యొక్క ఆశీర్వాదం, నిత్య పర్వతాలు సంపూర్ణంగా ఫలించు భూమి అంటే ఏంటి? సంపూర్ణంగా ఫలించు భూమి అంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, సంపూర్ణత పరిపూర్ణత అనే మాటను మనం ఎవరితో పోల్చగలం? దేవుడే కదా. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృప పొందుచున్నాం అనే మాట చదవండి. ఆది ఎందు వాక్యం ఉండిన వాక్యం కింద 16వ వచనం చూడండి, ఆ పై వచనం చదవండి. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు, నాకంటే ముందటి వాడంటే చాలా పరిపూర్ణుడై ఉన్నాడని, అయ్యో ఆయన పురాతనమైన వాడని నేను చెప్పిన వాడు ఇతడేనని, ఎదిగిదిగో నేను చెప్పిన ముందట ఆయనంటే ఏమనుకుంటున్నారు, ఆయన పరిపూర్ణుడు సంపూర్ణుడు, ఆయన సంపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి, అనగా కృప వెంబడి కృప పొందుచున్నాం మనమందరము అన్నాడండి. యోహాను కూడా కలుపుకున్నాడు లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, సంపూర్ణంగా ఫలించు భూమి ఎవరో కాదు, శరీరధారి అయిన యేసయ్య. శరీరధారిగా ఉన్నప్పుడు యేసయ్య ఎంత సంపూర్ణమైన భూమిగా ఫలించాడు, ఆ దీవెనలన్నీ, ఆ భూమి యొక్క శ్రేష్ఠ పదార్థాలన్నీ ఇప్పుడు ఎవరి మీదకి వచ్చేస్తున్నాయంట? యోసేపు మీదకి. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చేయాలి? మన మీదకి, సంఘం మీదకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు ఆ భూమి ఏం చేయబడిందండి? 33.5 సంవత్సరాలు ఆ భూమి ప్రార్థన చేస్తూనే ఉంది, ఆ భూమి దున్నబడతానే ఉంది, ఆ భూమి ఒలీవల కొండలు నెక్కింది, ఆ భూమి ఓ ఫలించుటకు దేవుని బిడ్డలారా ఏడ్చి ఏడ్చి మహారోదన చేసి కన్నీళ్లు విడిచింది. ఆ భూమి నిందించబడింది, ఆ భూమి తిట్టబడింది, కొట్టబడింది, హింసించబడింది. నాగలి చాళ్ళలాగా భూమి దున్నబడిపోయింది. ఆ నాగల చాళ్ళల్లో మనం నాటబడాలి, ఆ భూమిలో మనం నాటబడాలి. నాగలి చాళ్ళ వలె దున్నబడింది అంటే భూమే కదండి, మరి చాళ్ళు చాళ్ళు కలిగేది ఎక్కడ? భూమి మీదే కదా. ఇప్పుడు సంపూర్ణంగా ఫలించు భూమి అంటే, మనం సంపూర్ణంగా ఫలించడానికి ఆయన ఆ సంపూర్ణంగా ఫలించే తన శరీరం అనే భూమిని దున్నించుకున్నాడండి. ఆయన దున్నబడకపోతే మనం ఫలించలేం, మనకు శ్రేష్ఠ పదార్థాలు అందం. కాబట్టి యేసయ్య శరీరమందు అనుభవించిన శ్రమలే మనకు అభిషేకం, శ్రమలే మనకు దీవెన. ఆ శ్రమ పడిన శరీరాన్ని మనం భుజించాలి, ఆ శ్రమ పడిన శరీరంలో మనం నాటబడి ఎదగాలి. ఆ శ్రమ పడిన శరీర అనుభవాలు మనం మాదిరిగా తీసుకొని పరిపూర్ణతలోకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సవిస్తారమైనటువంటి ఉపదేశాన్ని చాలా సంక్షిప్తం చేసి పైపైన మాట్లాడాను. మీరు ఎక్కువగా ధ్యానం చేసుకోండి. యోసేపు తల మీదకి వచ్చిన దీవెనలు ఈ పొడతో ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, పురాతన దీవెనలు, పురాతన పర్వతముల యొక్క దీవెన, నిత్య పర్వతముల యొక్క దీవెన, సంపూర్ణముగా ఫలించు భూమి యొక్క దీవెనలు వచ్చేసినాయి. పురాతనంగా ఉన్న దైవ భక్తులు, నిత్య పర్వతాలు అంటే పరలోక సంబంధమైనటువంటి ఆ పర్వతాల దీవెన, భూమి మీదకి వచ్చి మన ముందు మాదిరిగా జీవించిన యేసయ్య యొక్క జీవితం మనకు మాదిరిగా చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమైనా ప్రభు మాట్లాడితే రేపు సోమవారం ప్రభు సన్నిధిలో ధ్యానం చేద్దాం. దేవుడు మనందరి హృదయాలు ఈ వాక్యం ఫలింప చేయనుగాక. ఎక్కడ వారు అక్కడ మోకరించండి, ఎక్కడ వారు అక్కడ మోకరించి ప్రభు సన్నిధిలో, ఎక్కడ వారు అక్కడ మోకరించి, అయ్యా యోసేపు అంతగా దేశానికి దీవెన అవటానికి
పురాతన పర్వతముల అనుభవం అతనికి వచ్చిందయ్యా. ఈరోజు మనకి ఎన్నో అనుభవాలు తెలుసు, కానీ పుస్తకాలకు పరిమితం చేసాం, ప్రకటించడానికి పరిమితం అయిపోయాం. మన జీవిత అనుభవంగా మారిందా? ఏబేలు మౌనం, ఓ హనుకు సహవాసం, నోవహు నీతి, కష్టపడి ప్రయాసపడే పరిచర్య. ఎవరికాళ్ళు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పురాతన పర్వతముల వంటి భక్తుల యొక్క అనుభవాలు. ఎలీషా, ఏలియా దొప్పటే కాదయ్యా, ఏలియా పర్వతాన్ని పొందుకున్నాడయ్యా, ఏలియా సేవా మాదిరిని పొందుకున్నాడు, ఏలియా సమర్పణని పొందుకున్నాడు. అందుకే ఆ పర్వతము చుట్టూ అగ్నిరథాలు వచ్చినాయి అయ్యా. పర్వతం ఉందని కాదు కదా నాయన, ఎలీషా ఉన్నాడని కదా. హల్లెలూయా, ప్రభువానికి స్తోత్రాలు. మమ్మల్ని దర్శించండి అయ్యా అంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. సేవకులు దిలీప్ ప్రార్థన చేస్తుండగా ఎక్కివించండి చిన్న ప్రార్థన. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మహాగణుడా, పరిశుద్ధుడవైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఉదయకాలం పూట ప్రభు నీ పక్షంగా నిలబడిన దైవ సేవకులను పక్కకు పెట్టి పరిశుద్ధాత్మ మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. గడిచినటువంటి లాక్డౌన్ దినంలో ప్రారంభమైనది మొదలుకొని ఈ దినం వరకు కూడా యూసేపును మా ముందు పెట్టి అనేక లోతైన విషయాలు మీరు మాకు బోధిస్తున్నందుకే మీకు స్తోత్రాలయ్యా. ఉదయకాలం పూట ప్రభువా మీరు మాతో మాట్లాడండి, మీ సన్నిధిలో ఆశపడి కూర్చున్నప్పుడు అయ్యా శ్రేష్టమైనటువంటి మాటల చేత మరొకసారి మమ్మల్ని రేపినందుకు మీకు స్తోత్రములయ్యా. యోసేపు తల మీదకి ఎలాగైతే ప్రభువ పురాతన పర్వపు దీవెనలు, నిత్య పర్వపు దీవెనలు సంపూర్ణంగా ఫలించు భూమి యొక్క దీవెని ఎలాగైతే వచ్చాయో సార్వత్రిక సంఘం మీదకి, మా సహవాసం దేవుని బిడ్డలందరి మీదకి కూడా ప్రభువ ఆ పురాతన పర్వతపు అనుభవంలోనికి యేసుక్రీస్తు నామంలో ఆ దీవెనలు మేము కూడా పాలి భాగస్థులములు గాక దేవ. అయ్యా యోసేపు తల మీదకి, హేబేలు మీద ఉన్నటువంటి దీవెన, నోవాహు మీద ఉన్నటువంటి దీవెన, అబ్రహాం మీద ఉన్నటువంటి దీవెన, అయ్యా వారు ఏ అనుభవాలు అయితే జీవించారో ప్రభువా ఆ అనుభవాలన్నీ యోసేపు జీవితంలో కూడా వచ్చినప్పుడు యోసేపు తల మీదకి ఎలాగైతే వచ్చాయో మేము కూడా మా ముందు వెళ్ళినటువంటి ఒక ఎం దానియేల్ అయ్య గారు కన్నీళ్ళయ్యా, ఒక యేసన్న గారి కష్టపడే తత్వం ఆయన, మా ముందు వెళ్ళినటువంటి అనేక మంది అభిషిక్తులయ్యా వారి అనుభవంలోనికి యేసుక్రీస్తులు మేమందరం నడిపించబడదముగాక దేవా. ఒక పర్వతం అంటే అనుభవం అని, నిత్య పర్వతం అంటే నీ సియోనులో నుండి యోసేపుకి ఎలాగైతే ఆలోచన చెప్పి నడిపించారు ప్రభువా మాకు కూడా నీ ఆలోచన చేత చెప్పి మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ ఆలోచన చొప్పున నడిచేందుకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. సంపూర్ణంగా ఫలించు భూమి యొక్క ఆశీర్వాదం ఎలాగైతే వచ్చిందో, మీరు ఏ సంపూర్ణత కలిగి భూమి మీద జీవించారు ప్రభువా అదే సంపూర్ణత కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అయ్యా. అయ్యా నీకు వందనాలు. నిశ్చయంగా తండ్రి, ఏలియా ఒక దుప్పటి మాత్రమే కాదయ్యా, ఎలీషాకి పర్వతం కూడా ఇచ్చాడయ్యా. అంటే తన సేవ మాదిరి జీవితాన్ని ఎప్పుడు కళ్ళ ముందు పెట్టుకుని జీవించి ఎలీషా అని చెప్పినట్లుగా ఈ రోజున ప్రభా మేము కూడా ఏలియా వంటి స్వభావం కలిగిన వారమేనయ్యా. ఏలియా వలె జీవించగలిగిన కృప, ఆయన సేవను మాదిరిగా తీసుకొని జీవించగలిగిన కృప, అట్టి అభిషేకము చేత నన్ను నువ్వు వాక్యం విన్న ప్రతి ఒక్క నింపుచ్చినందుకు మీకు స్తోత్రములయ్యా. నిశ్చయంగా ఇది మొదలుకొని మా అనుభవాలన్నీ మార్చబడుతున్నది స్తోత్రములయ్యా. పర్వతము వలె మేము జీవించుదుముగాక. సంపూర్ణంగా అభిషేకం పొందిన వారమై మా ముందు వెళ్ళిన పితరుల మీద ఉన్న దీవెనని మా తలల మీదకు వచ్చునుగాక దేవా. అట్టి కృప చేత ప్రతి ఒక్కరి నింపి నడిపించమని, నీ వాక్యం అందించిన సేవకులు కూడా జ్ఞాపకం చేసుకున్నామని వాక్యం విని ఉండగా ఆ వాక్యము ప్రభా ప్రతి ఒక్క నూరంతలు ఫలింపచేయండి అయ్యా. మా మీద కూడా పురాతన పర్వతాలు, నిత్య పర్వతాలు సంపూర్ణంగా ఫలించక భూమి ఆశీర్వాదాల చేత నింపి నడిపించి రాకడకు సిద్ధపరచమని యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ దినం మనతో మాట్లాడే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ దినమంతా ప్రార్థనాత్మతో నింపుతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. దేశంలో దేవుని రుజువు చేయగలిగిన ఏలియా అభిషేకం మన మీదకి వచ్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, అందరికీ వందనాలు ప్రియులారా. ఐఎఫ్జే విజ్ఞాపనలు మొదలవుతాయి, గ్రూప్స్లో సిద్ధంగా ఉండండి. సాయంకాలం 6 గంటలకు విజ్ఞాపనకు సిద్ధంగా ఉండండి. రేపు పగలు ఆరాధన 9 నుంచి 11 గంటల వరకు ఆరాధనలో పాల్గొనండి.
మన ఆత్మీయ నాయకులు దైవజనులు మనకు ఒక పర్వతం వంటి సేవకులైన మరి దైవజనులు జఫనియాయి గారి యొక్క లైవ్ రేపు 8 నుంచి 9 గంటల వరకు ఉదయం వస్తుంది. 9 ఇంటికి మన ఆరాధన మొదలవుద్ది. 8 to 9 అయ్య గారి వర్తమానం విని దీవించబడండి. అందరికి వందనాలు. సెలవు. ప్రభు ఆత్మ మనతో ఉండునుగాక. ఆమేన్ ఆమేన్.